ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏఎంబీ సినిమాస్లో స్క్రీన్ 1 to screen 7 ఎలా ఉంటే మొత్తం వీడియో వ్లాగ్ లాగ్ చేశానమాట. సో ఈ వ్లాగ్లో మనం స్క్రీన్ 1 ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ 1 స్టార్ట్ అవుతున్నాం. సో స్క్రీన్ 1 ఎంటర్ అవుతుంటే మీకు ఇలా ఉంటుంది అనమాట. స్క్రీన్ 1 చాలా పెద్ద స్క్రీన్, అన్ని స్క్రీన్స్లో ఫ్లాట్ స్క్రీన్ కానీ పెద్ద స్క్రీన్ అనమాట. ఇది బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ఫస్ట్ రోల్ అన్నీ మీకు పడుకొని చూసే ఉంటాయి అనమాట. లాంజర్స్ అంటారు వాటిని, అది 295. యెల్లో కలర్ సీట్స్ అన్నీ కూడా 295. బ్లాక్ కలర్ సీట్స్ టాప్లో ఉంటాయి అనమాట. ఇవి 350 అనమాట. సో యెల్లో కలర్ సీట్స్ని గోల్డ్ సీట్స్ అంటారు, బ్లాక్ కలర్ సీట్స్ని ప్లాటినం సీట్స్ అంటారు అనమాట. సో ఈ ప్లాటినం సీట్స్లో ఏంటంటే హాయిగా మనం సీట్ అడ్జస్ట్ చేసుకొని పడుకొని చూడొచ్చు అనమాట. ఇవి ఫుల్ రిక్లైనర్, మనకి యెల్లో కలర్ సీట్స్ వచ్చేసి సెమీ రిక్లైనర్ అనమాట. లెగ్ స్పేస్ అది చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్క్రీన్ 1 స్పెషాలిటీ వచ్చేసి మనకి పెద్ద చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది అనమాట, సీటింగ్ కెపాసిటీ. అండ్ మొత్తం డాల్బీ అట్మోస్ బార్కో లేజర్ ప్రొజెక్షన్ అనమాట. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అంటే లేజర్ ప్రొజెక్టర్. ఇంకా మనకి 4K క్వాలిటీలో బాగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఫస్ట్ స్క్రీన్ 1తో స్టార్ట్ చేయండి. ఒకవేళ ఎంబీ సినిమాస్లో మీరు మూవీస్ ఇప్పటివరకు చూడకపోతే స్క్రీన్ 1లో ఫస్ట్ స్టార్ట్ చేయండి, అక్కడ మీకు బాగా నచ్చుతుంది. సో ఇంకా పైన స్పీకర్స్ ఉన్నాయి కదా, దీన్ని డాల్బీ అట్మోస్ అంటారు. అట్మోస్ అంటే మనకి టోటల్ రూఫ్ టాప్ స్పీకర్స్ ఉంటే దాన్ని అట్మోస్ అంటారు అనమాట. సో ఇది బెస్ట్ సుపీరియర్ సౌండ్ క్వాలిటీ, ఇది అన్ని స్క్రీన్స్లో ఉంది ఎంబీలో. బట్ నెంబర్ ఆఫ్ స్పీకర్స్ పోలిస్తే మాత్రం మీ స్క్రీన్ 1లో చాలా ఉంటాయి కంపేర్డ్ టు స్క్రీన్ 2, 3, 4, 5, 6, 7. సో రిమైనింగ్ 6 స్క్రీన్స్ కూడా చూపిస్తాను. ఇది చాలా మీకు ఇక్కడ డీటెయిల్డ్గా చూపిస్తున్నాయి ఎన్ని స్పీకర్స్ ఉన్నాయి ఒక్కొక్క స్క్రీన్. ఇప్పుడు జస్ట్ స్క్రీన్ 1 ఎగ్జాంపుల్ చూపించాను, ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ 2లోకి వెళ్దాం. స్క్రీన్ 2కి స్క్రీన్ 1కి డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ అనమాట, ఇది కొంచెం హారిజాంటల్ ఉంటుంది. ఇందాకటిది వర్టికల్గా, సారీ ఇందాకటి హారిజాంటల్ స్క్రీన్ కదా, ఇది వర్టికల్గా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం లార్జ్ స్క్రీన్స్ అనమాట ఇవి, కాకపోతే 50% పిక్చర్, 60% పిక్చర్. ఇప్పుడు మీరు చూసినారు అనుభవించి రాజా టీజర్ వేసినప్పుడు పైన కింద బ్లాక్ బార్స్ అంటారు వాటిని, అలా ఉంటే అంటే అంతగా ఎంజాయ్ చేయలేం సినిమా. బట్ మీకు అలా ఇంటర్ అది ఒక్కటే మైనస్ అనమాట, సౌండ్ కానీ 4K క్వాలిటీ అనమాట. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సినిమా. సో స్క్రీన్ 2 స్క్రీన్ 3 సేమ్ ఇలానే ఉంటాయి. సో స్క్రీన్ 3 కూడా చూపిస్తాను. బట్ స్క్రీన్ 2 నుంచి స్క్రీన్ 3 మధ్యలో మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట, ఫుడ్ స్టాల్స్, పిజ్జాస్, ఫ్రైస్, ఐస్ క్రీమ్స్, కాఫీ, ఇంకా అన్ని బేకరీ ఐటమ్స్. ఇంకా ఇక్కడ మనకి రెడ్ బుల్, ఇంకా ఏమంటారు, నా ఫేవరెట్ వచ్చేసి బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్. అండ్ ఇక్కడ పాప్కార్న్స్లో మనకి క్యారమెల్ ఐస్ క్రీమ్, క్యారమెల్ పాప్కార్న్ అని ఉంటుంది. సో క్యారమెల్ పాప్కార్న్ తినొచ్చు 230 రూపీస్. అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ 3కి వెళ్దాము. స్క్రీన్ 3 లోపలికి వెళ్తే స్క్రీన్ 3 కూడా సీట్స్ చూడండి, సేమ్ ఇలానే బ్లూ కలర్ సీట్స్ అని 295, పైన ఉన్న బ్లాక్ కలర్ సీట్స్ అని 350. సో ఇక్కడ స్క్రీన్ హాఫే ప్లే అవుతుంది. ఇది కూడా డాల్బీ అట్మాస్ 4K ప్రొజెక్టర్. సో అంతా కూడా సూపర్ క్వాలిటీ ఉంటాయి అనమాట. సో స్క్రీన్ 3 చూసాం. మళ్ళీ స్క్రీన్ 3 బయటకు వస్తే ఇక్కడ ఒక ఇంటర్మిషన్ లాంజ్ లాగా ఉంటుంది అనమాట. లాంజ్ అంటే ఇక్కడ కూర్చోడానికి. సో మొత్తం 295 రూపీస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళందరూ ఈ ఏరియాను వాడుకోవచ్చు. 350 రూపీస్ టికెట్ కూర్చున్న వాళ్ళకి వేరే ఉంటుంది, అది చూపిస్తాను. సో స్క్రీన్ 4, 5, 6, 7 దగ్గర ఇంకొక స్టాల్ ఉందన్నమాట, అది క్యాడ్బరీ స్టాల్. సో ఇక్కడ చూడొచ్చు అంతా ఇంటీరియర్స్ అంతా కూడా చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేశారనమాట, లైక్ మంచి క్వాలిటీ ఇంటీరియర్స్ పెట్టారు. సో ఈ క్యాడ్బరీ స్టాల్లో మీరు సిల్క్ చాక్లెట్ 50-80 రూపీస్ అలా ఉంటుంది, అది నా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ 6 లోపల నుంచి చూపిస్తాను మీకు. 2, 3, 6 ఒకేలాగా ఉంటాయని చెప్పాను కదా. సో స్క్రీన్ 6లో ఇప్పుడు వేరే సింహారెడ్డి ప్లే అవుతుంది. యాక్చువల్ నేను స్క్రీన్ 5లో మూవీ చూడడానికి వెళ్ళాను, బట్ ఇంటర్వెల్ గ్యాప్లో చూస్తే ఇవన్నీ స్క్రీన్స్లో కూడా కొంచెం ఇంటర్వెల్ నడుస్తుంది అనమాట టైంకి. సో కొన్ని పాత వీడియోస్ కొన్ని నార్మల్ వీడియోస్ కలిపి వీడియోలా చేస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ 6 ఈ సేమ్, ఇది కూడా అంతే. నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లెగ్ స్పేస్ చూడండి, ఫస్ట్ రోల్లో ఏమో పడుకోవడానికి లాంజర్స్ అంటారు, పైనంతా లెగ్ స్పేస్ చాలా ఎక్కువ అంటే ఎక్కువ ఉంటుంది. మంచిగా మనము నడవడానికి కానీ కాళ్ళ మీద కాలు వేసుకొని హాయిగా, సెమీ రిక్లైనర్స్ ఇవి, చాలా కంఫర్టబుల్ సీట్స్ అనమాట. సో ఇలా మనం పైకి వెళ్తే కనుక టాప్లో ప్రతి థియేటర్లో ఇద్దాం అనమాట. మనం పైకి వెళ్ళి చూస్తే మనకి 350 రూపీస్ సీట్స్ ఉంటాయి అనమాట. 350 రూపీస్ సీట్స్ని రిక్లైనర్స్ అంటారు. ఆ రిక్లైనర్స్ బెస్ట్ వ్యూ ఉంటాయి అనమాట, హాయిగా బటన్స్ ఉంటాయి, బ్రష్ చేసుకొని పడుకొని చూడొచ్చు సినిమా. సో ఇక్కడ నుంచి మనం ఇదంతా విఐపీ లాంజ్ అనమాట, ఓన్లీ 350 రూపీస్ టికెట్ కొన్నాళ్ళే ఈ లాంజ్లో వెళ్ళచ్చు. బట్ నార్మల్గా కూడా 295 వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు ఈ లాంజ్కి. సో మీరు కూడా స్క్రీన్ 4 చూడండి. ఇప్పుడు స్క్రీన్ 4లో ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ చిన్న స్క్రీన్, ఫ్లాట్ స్క్రీన్స్ అనమాట ఇవి, హారిజంటల్గా బాగుంటాయి. ఫుల్ స్క్రీన్ ప్రొజెక్ట్ అవుతుంది, హాఫ్ హాఫ్ ఉండదు అనమాట. సో స్క్రీన్ 4 ఫ్రంట్ వ్యూ ఇది, ప్రతి దాంట్లో ఫస్ట్ స్టోలో పడుకోవడానికి ఉంటుంది అనమాట. వాటిని నార్మల్ లాంజర్స్ అంటారు, అవి కూడా 295. ఫస్ట్ రో మొత్తం సినిమాలంతా 295, ఓన్లీ ఫస్ట్ రో అంటే రిక్లైనర్స్ మాత్రం 350 ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మనము స్క్రీన్ 7కి వెళ్దాం. స్క్రీన్ 7లో
ఏంట్రా అంటే ఇది కూడా బిగ్ స్క్రీనే, సేమ్ 4 లాగానే, స్క్రీన్ 4 స్క్రీన్ 7 ఒకటేలాగా ఉంటాయి, కొంచెం ఫ్లాట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ ప్రొజెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది కూడా 70mm 4K, ఇది కూడా డాల్బీ అట్మాస్. సో 4 అండ్ 7 అన్నీ కూడా డాల్బీ అట్మాస్ స్క్రీన్స్. సో ఇక్కడ కూడా మనకి లెగ్ స్పేస్ అది చాలా బాగుంటుంది అన్నమాట, ఎక్కువ సెంటర్ సీట్స్ వాళ్ళకి చాలా ఎక్కువ లెగ్ స్పేస్. సో థియేటర్స్కి మధ్యలో సీట్స్కి వాళ్ళకి ఎక్కువ లెగ్ స్పేస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మనం వెళ్తే నెక్స్ట్ లాస్ట్ స్క్రీన్ 5 అన్నమాట. ఇది నేను ఈరోజు మూవీ వెళ్ళింది స్క్రీన్ 5లో. సో స్క్రీన్ 5లో పఠాన్ మూవీ ప్లే అవుతుంది అన్నమాట. జస్ట్ నేను స్క్రీన్ 5లో చూద్దాం అనుకున్నాను, చాలా రోజుల నుంచి ఒకటో రెండు మూవీస్ చూశాను, రిమైనింగ్ అన్ని స్క్రీన్స్లో చూశాను. కానీ స్క్రీన్ 5 ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 6 ఆల్రెడీ చూపించాను. సో ఇంకా లాస్ట్ స్క్రీన్ స్క్రీన్ 5. ఇది మొత్తం 60 సీట్స్ మాత్రం ఉంటాయి, అన్ని రిక్లైనర్సే. అన్ని టికెట్ రేట్ వచ్చేసి 350 అన్నమాట. ఇది మనకి ఒక 5-star ఆంబియన్స్ అంటే మొత్తం ఒక 2 సీట్స్కి ఇలా కట్టాడు అనమాట, ఒక ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది. సో మీరు మూవీ చూసినంతసేపు కూడా యూ విల్ ఫీల్ లైక్, అంటే మనం ఒక్కళ్ళమే సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంత ప్రైవేట్ ప్లేస్ లాగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ రిక్లైనర్స్. అన్ని స్క్రీన్స్లో కంపేర్ చేస్తే స్క్రీన్ 5లో రిక్లైనర్స్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ స్క్రీన్ దగ్గర నుంచి చూస్తే, మీరు దగ్గర నుంచి చూసినా మనకి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ చూసుకున్నప్పుడు మీకు చాలా, మిగిలిన స్క్రీన్స్తో పోలిస్తే ఇది కొంచెం దూరమే పెట్టాడు ఫస్ట్ రో సీట్స్ అనేవి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఫస్ట్ రో సీట్స్ అనేవి చూడొచ్చు. స్క్రీన్ 5 నేను ఇంకొక ఈ సైడ్ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది అనమాట, బై మిస్టేక్ ఇంటర్వెల్ అటు వెళ్ళాను. సో ఇక్కడ నుంచి మరి మీరు చూస్తే స్క్రీన్ 5 ఫస్ట్ రో అనేది ఇక్కడ, దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ రో చాలా దూరం ఉంటుంది, సో పడుకొని చూడొచ్చు. మీకు ఎక్కడ కూడా దగ్గరగా చూస్తున్నాం సినిమా అనే ఫీలింగ్ రాదనమాట. బాలకృష్ణ అఖండ సినిమా ఇక్కడే చూశారు. సో ఇది ఓన్లీ ప్రైవేట్ పీపుల్, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, ఎన్టీఆర్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇక్కడే చూస్తారనమాట. నాగబాబుని కూడా చూశాను నేను స్క్రీన్లో ఒకసారి. సో అట్లా మొత్తం చాలా వరకు సెలబ్రిటీస్ ఇక్కడే చూస్తారు మూవీస్. మహేష్ బాబు కూడా చూస్తారు మొన్న. ఈ స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 5 ఇవన్నీ చాలా ప్రైవేట్ సినిమా వ్యూయింగ్ అనమాట. సో స్క్రీన్ 5 అన్ని రిక్లైనర్స్, ఇది కూడా ఒక మస్ట్ వాచ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్న రిక్లైనర్స్ మాత్రం నెంబర్ 1 అనమాట. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని లాగ్స్ చాలా ట్రై